దీన్ని ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలని ప్రారంభించారంటే 2009లో బ్యాంకాక్లో సెప్టెంబర్ 18న బిదిరు దినోత్సవంగా నిర్వహించాలని మన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఏటా సెప్టెంబర్ 18న వెదురు దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈ వెదురు దినోత్సవం జరపడమే కాకుండా వెదురు వల్ల దాని యొక్క ప్రాధాన్యత ఏంటిది, దానివల్ల ఎన్నెన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, ఏ కులాలు బతుకుతున్నాయి, ఏ మతాలు బతుకుతున్నాయి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవంగా ప్రపంచంలోనే ఆసియాఖండం మొదటి స్థానంలో ఉంటే అందులో చైనా దేశంలో అత్యధికంగా వెదురు పండించేది చైనా, తర్వాత 2వ స్థానం భారతదేశం, జనాభాలైనా చైనా మొదటి స్థానంలో ఉంటుంది, భారతదేశం 2వ స్థానంలో ఉంటుంది. వెదురులో కూడా చైనా మొదటి స్థానంలో ఉంది, 2వది భారతదేశం ఉంది. మరి ఈ యొక్క వెదురు వల్ల ప్రయోజనాలు మేలరి వారు కావచ్చు, కులాములు కావచ్చు, అదేవిధంగా నాయక్పూర్స్ కావచ్చు, అడవి ప్రాంతంలో నిర్వహించే గిరిజనులు కావచ్చు, వీరందరూ కూడా బుట్టలు అల్లుకోవడం కావచ్చు, అదేవిధంగా మిగతా అంశాలు ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తయారు చేయడానికి మరి వెదురును వినియోగించడం మనందరికీ తెలిసిందే. ఈరోజు మన ముంగట జాతర అని పెట్టేసేది, ఈరోజు ప్రతి ఆడదానికి అవసరం, కానీ ఆ యొక్క వృత్తిని మర్చిపోయి ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించిన వస్తువుని చాలామంది వినియోగించుకుంటున్నారు. నిజంగా అది దురదృష్టకరం. ప్లాస్టిక్ నిషేధాన్ని మనమందరం కూడా పాటించాలి. తప్పకుండా ఏదైతే ప్రతి పల్లెటూరులో కావచ్చు, అదేవిధంగా పట్టణాలు కావచ్చు, ఏదైతే వెదురుతో తయారు చేయడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ప్లాస్టిక్ అనేది ఒకసారి పగిలిపోతే ఏమైనా అయితే అది పాడు కాదు, అదే వెదురైతే చెదలు పట్టి అది మొత్తం భూమిలో కలిసిపోతుంది, అది ఆరోగ్యానికి మంచిది కూడా. అలాంటి వెదురు కేవలం ఇట్లాంటి డెకరేషన్ చేయడమే కాదు, అల్లల్లో అదే విధంగా చాటలు తయారు చేయడమే కాదు, మా ఆదివాసులు అయితే ప్రత్యేకించి దేవుళ్ళలో వినియోగిస్తారు. ఈరోజు పెద్ద దేవుళ్ళగా ఈరోజు మేము వాడుకునేటువంటి కట్టే ఏదో టేకు కట్టెనో లేకపోతే ఇంకా వేరే కట్టెనో ఏది కూడా వాడం, తప్పకుండా వెదురు లేని మా పెద్ద దేవుడు ఎక్కడ కూడా ఉండడు. అదే పైన ఎందుకంటే దానికోసం ప్రత్యేకించి ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో పోయి సంవత్సరానికి 2 సార్లు మేము పెద్ద దేవుడిని పూజిస్తాం. ఆ పెద్ద దేవుడి దగ్గర ఏ పోలి కుటుంబం ఏ కుటుంబం కూడా ఉండదు. అట్లాంటి పెద్ద దేవులలో మరి వెదురు యొక్క ప్రాధాన్యత, దాని పట్టంటే ఏదైతే కట్టె ఉంటుందో, అది జలిదేవులు ఏదైతే పట్టే కట్టె ఉంటుందో అది 100% దాంతో మేము తయారు చేస్తాం. అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే సరౌండింగ్ ప్రతిది కూడా దాంతో తయారు చేస్తాం. అదేవిధంగా ఇష్టరాకులు కుట్టేటప్పుడు మేము ఏదో వేరే కట్టెని యూజ్ చేయడం, అది 100% విస్తరాకులు కుట్టే దాంట్లో వెదురునే యూజ్ చేస్తాం తప్ప వేరేది కూడా యూజ్ చేయం. కాబట్టి ఈ అంశాల మీద అంటే ఆదివాసులకు కావచ్చు, మిగతా ఇతర మతాలకు కావచ్చు, ఇతర కులాలకు కావచ్చు, తప్పకుండా వెదురు లేదే మనం లేము. ప్రతి ఇంటి కాడ కూడా వెదురు ఉండాల్సిందే, ఆ ఉండే విధంగా మనం చేయాలి. మారుతున్న పరిణామాల్లో చాలామంది వెదురు విషయంలో చాలామంది దాన్ని వాడుకోవడంలో తగ్గిస్తుండ్రు. తప్పకుండా మరి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచంలోనే కావచ్చు ఈ యొక్క వెదురు యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా చాలామంది ఏవైతే చేనులు ఉంటాయి, కొన్ని చేనులు గుట్టాలలో